राष्ट्र व्याप्त 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వాక్సినేషన్ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వాక్సిన్లు వేసుకోవడానికి యుక్త వయస్సు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాక్సిన్ కేంద్రాలు కలకలాడుతున్నాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు 1870,000 మంది వరకు ఉన్నారని, వీరందరికీ త్వరితగతిన వేగవంతంగా వాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. 2007 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవచ్చని, ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1014 సెంటర్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. 15 ఏళ్లు పైబడిన వారందరికీ వాక్సిన్ ఇప్పించేలా తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు మనం కోవాక్సిన్ వాక్సిన్ ను మన దేశంలో ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో బంజారా హిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఈ రోజు ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతా ఉంది. పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ అనే వాక్సిన్ ను మీకు వేస్తా ఉన్నాం. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ 4 వారాలు 28 రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 1014 సెంటర్లు పిల్లల కోసం ప్రారంభించాం. ఈ 1014 సెంటర్లలో రాష్ట్రవ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల సమక్షంలో లేదా ఉపాధ్యాయుల సమక్షంలో డాక్టర్ సమక్షంలో మా యొక్క వాక్సినేటర్లు ఈ పిల్లలకు వాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నాం. ప్రతి తల్లి తండ్రులందరితో మేము కోరేది ఒక్కటే, మీ పిల్లలకు విధిగా వాక్సిన్ ఇప్పించండి, మాస్క్ ధరించండి, మరి కరోనా నిబంధనలు పాటించండి. వాక్సిన్ వేసినట్టయితే మనం చాలా వరకు కరోనాను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వాక్సిన్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. దీంతో మన రెసిస్టెన్స్ పవర్ పెరిగి మరి మీరు తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి మీలో ఉంటుంది కనుక చాలా వరకు మనం ఇబ్బంది నుంచి నివారించడానికి అవకాశం ఉంటుంది.